బాహ్య ప్రపంచము ఈ సౌందర్యం చూసి మీరు మోసపోవద్దు. మీరు మోసపోవద్దు. అనేక మంది మోసపోతున్నారే, మీ ఇంట్లో వాళ్ళు, మీ రక్త సంబంధికులు, మీ కొడుకులు, మీ కుమార్తెలు, మీ భర్తలు, వారి గురించి మీరు కొంచెం జాగ్రత్త వహించాలని ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు. ఒకవేళ మీరు అటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ మీ ఇంటి రక్త సంబంధికులు అటువంటి పరిస్థితుల్లో ఉంటే, జాగ్రత్త వహించమని ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు. పౌలు గారు అంటున్నారు, ఈ లోక సౌందర్యం, ఈ ప్రస్తుత ప్రపంచం రా అనుభవించు అని మాట్లాడుతున్న ఈ ప్రపంచాన్ని సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అని మాట్లాడుతున్న మాట. మతి చెడిపోయి, మతి భ్రమించి, ఒంటి మీద దుస్తులున్నాయో లేదో తెలియకుండా వ్యర్థమైన దుర్గంధంతో భుజం మీద ఒక సంచి పెట్టుకుని, కాగితాలు, పాడైపోయిన బాటిల్స్, చెత్త చెదారం అంతా డబ్బు మాదిరిగా, ధనం మాదిరిగా పోగేసుకుంటూ ఆనందపడిపోతున్న వ్యక్తులు మీరు ఎప్పుడైనా చూసారా? చూడలేదా? చాలాసార్లు చూసాం మనం. ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ లోకంలో బాహ్య సౌందర్యాన్ని చూసి మోసపోతూ, ఈ లోకంలో ఆనందాలు వెతుక్కుంటూ, ఈ లోకంలో భ్రష్టత్వాన్ని పోగు చేసుకుంటున్న మనుషులు, పెంట కుప్పల మీద చెత్త పోగేసుకునేవాడు, ఈ లోకంలో భ్రష్టత్వాన్ని, పాపాన్ని పోగు చేసుకుంటున్నవాడు ఇద్దరు సమానమే. ఈ లోకంలో దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ, ఈ లోకంలో పాపం కోసం ప్రాకులాడుతూ, పాపము చేస్తూ భ్రష్టత్వాన్ని పోగు చేసుకుంటున్న వ్యక్తులు, గుర్తు చేసుకోవాలి, వాళ్ళు చెత్తను పోగేసుకుంటున్నారని. ప్రస్తుత కాలంలో యవనస్తులు, క్రైస్తవ్యంలో ఎంతో భక్తి చేస్తున్న వ్యక్తులను భ్రష్టత్వంలోనికి అపవాది ఈడ్చుకుని వెళ్ళిపోతున్నాడు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మీద కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా జరుగుతున్న కుట్రలో భాగమైపోయి, చూడకూడవన్నిటిని చూస్తూ, వినకూడవన్నిటిని వింటూ, చేయకూడవన్నిటిని చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇది వరకు అలా చేస్తే తప్పని భయపడేవారు. చుట్టూ ఉన్న స్నేహితులను బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, ఉద్యోగంలో ఉన్న కొలీగ్స్ బట్టి, వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్తూ, వారితో ఉన్న సత్సంబంధాలను బట్టి, వాళ్ళు అలా ఉన్నారు కదా పర్వాలేదులే అని చెప్పి రాజీ పడిపోయి, అపవాది గాడికి లొంగిపోయి, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ ముందుకు నడుస్తున్న పరిస్థితి. కొన్ని వందల కుటుంబాలను నాశనం చేస్తున్నాడు అపవాది. అనేక మంది కాపురాలను, అనేక మంది సంసార జీవితాలను వెచ్చలవిడి విచ్ఛిన్నం చేస్తూ, చిత్రం చేస్తున్న పరిస్థితి. అపవాది కోరికని మీరు ముందుగా పసిగట్టాలి. వాడు చాలా యుక్తిగా, వాడు చాలా ఉపాయాలతో, వాడు చాలా తెలివిగా